కొత్త పార్కింగ్ ఏర్పాటు చేసుకోమని స్థలం కేటాయించిన మున్సిపల్ అధికారులే తమ పొట్టగొట్టేలా ప్రవర్తించడం ఏంటని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండ్ల పోచంపల్లిలో గత 30 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న తమకు సరైన పార్కింగ్ స్థలం లేదని ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ను కోరగా నారాయణ చెరువు కట్టపై ఉన్న ఖాళీ స్థలంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోమని చెప్పారని, కానీ మున్సిపల్ సిబ్బంది ఈ రోజు ఉదయం ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన గుడిసెను తొలగించారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. వీరికి మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్ అమరం హేమంత్ రెడ్డిలు సంఘీభావం తెలిపారు. అనేక గేటెడ్ కమిటీలు, అనేక వేర్ హౌజెస్, అనేక అపార్ట్మెంట్స్ వచ్చిన సందర్భంగా మరి ఆటో స్టాండ్ అనేది అక్కడ బస్టాండ్లో ఉండేది, మరి బస్టాండ్లో ఇబ్బంది అవుతుందని చెప్పి స్థానిక మున్సిపల్ కమిషనరు వీళ్ళతో చర్చించి మీకు ఇక్కడ పెట్టుకోండి, మీకు ఆటో స్టాండ్ పెట్టుకోండి అని చెప్పేసి ఆయనే స్వయంగా వచ్చి చూపెట్టి మరి పెట్టుకున్న తర్వాత కొంత రాత్రి కమిషనర్ ఏమో పెట్టుకోమని చెప్తున్నాడు. కమిషనర్ సిబ్బంది ఏమో మరి రా పొద్దున తీయడం అనేది ఇది సరైన చర్య కాదు. మరి ఆటో స్టాండ్ ఏదైతే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మరి పబ్లిక్ గురించి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మరి పబ్లిక్ ఇబ్బంది కాకుండా కమిషనర్ గారు పెట్టిన స్థలాన్ని మరి కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, నాకు తెలియదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి వాళ్ళతో కూడా మాట్లాడి మరి వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు స్పందించిన పక్షంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆటో స్టాండ్ భద్రంగా మరి వాళ్ళ సమస్య ఏదైతే ఆటో స్టాండ్ కమిషనర్ గారు పెట్టింది కాబట్టి కమిషనర్ గారే వచ్చి మరి తగిన చర్య పరిష్కారం చూపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మరి మున్సిపల్ అధికారులతో మున్సిపల్ మన ఆటో స్టాండ్ ఆటో డ్రైవర్లతోనే మరి భారతీయ జనతా పార్టీ ఇద్దరం కలిసి మున్సిపల్ కార్యాలయం కూడా ఇబ్బంది చేసి వీళ్ళకి న్యాయమయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎంబడుతుందని చెప్పేసి ఆటో న్యాయ ఆటో యూనియన్ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతూ ఉండదు. కమిషనర్ గారు తగిన చర్య తీసుకొని వీళ్ళకు సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి గుండాపోచంపల్లిలో ఒక 50 మంది ఆటో రిక్షా డ్రైవర్లు ఇక్కడ నివసిస్తున్నారు. అట్లనే వాళ్ళ ఉపాధి కోసము వాళ్ళు నిత్యం రోజు గుండాపోచంపల్లి నుంచి కొంపల్లి వరకు వాళ్ళు గుండాపోచంపల్లి వాసులను కొంపల్లికి అక్కడ బస్టాప్లో వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు. గుండాపోచంపల్లికి బస్ సౌకర్యం కూడా సరిగా లేనందున ఆటోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి మనకు. ఆటో వాళ్ళకు న్యాయం చేయాలని గతంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ఆటో స్టాండ్ ఉండే, ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్న విషయంలో అప్పుడున్న కమిషనరు, ఇప్పుడు చైర్మన్ మరియు కౌన్సిలర్లు అందరు కలిసి వీళ్ళకు చెరువు కట్ట మీద ఒక ప్లేస్ చూపించడం జరిగింది. ఆ చెరువు కట్ట మీద ఉన్న ప్లేస్ను కూడా వాళ్ళు షెల్టర్గా ఏర్పాటు చేసుకుంటే ఆ షెల్టర్ని తొలగించడం జరిగింది. దాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్లకు తక్షణమే ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మేము అధికారులను, మున్సిపల్ కమిషనర్ను మరియు కలెక్టర్ని, ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను. 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఆటో నడపడం జరుగుతుంది. పోచంపల్లి కొంపల్లి నడుపుతున్నాము. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని కమిషనర్ గారు ఇక్కడ పెట్టుకోమని చెప్పారు. బస్టాప్లో ఉండే ఇంత ముందుకు బస్టాప్లోకి వెళ్ళి తీసి ఇక్కడ పెట్టుకోమని చెప్తే పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా తొలగించి మీరు వేరే తన పెట్టుకొని వేరే తన చూపిస్తామని అంటున్నారు. ఇది కమిషనర్ గారు సిబ్బంది కలిసి పొద్దున ఉదయం మేము ఇక్కడ వేసుకున్న గుడిసె తీసేసింది. చిన్నగా మేము కూర్చోవడానికి వేసుకుని తీసేసింది. వాళ్ళు మా పరిస్థితి ఏంది? మాకు న్యాయం కావాలి. మాకు ఆటో స్టాండ్ ఎక్కడ? ఇదేనా లేకుంటే మేము అక్కడనే ట్రాఫిక్లో పెట్టుకోవాలా? మాకు పరిష్కారం చేయండి. మా జెండా కూడా తీసేసింది. మా జెండా తీసేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ కూడా మాకు పట్టించుకుని నాదవులు లేదు. అసలు మా ఎంక్వైరీ చేయలేదు అసలు దాని గురించి.